కాజా కి రిలేషన్షిప్ ఏంటి? ఎందుకు ఇద్దరు పూలేసుకొచ్చారు షర్ట్ మీద? yes కాజా నేను రిలేషన్ లో ఉన్నా. రిలేషన్షిప్? yes బ్రదర్ అండ్ బ్రదర్. ఓ అలాగా. నేను ఇంకా పిల్లలు ఎప్పుడు పుడతారో అని అడుగుదాం అని. అరే పుట్టరు తమ్ముడికి షుగర్ కదా. జిలకా జిలకా గోరింకాయ్. మహేంద్ర ఎపిసోడ్స్ చూసుకున్నావు నీదును? చూసుకున్నాక చూసుకొని కూడా అలానే చేస్తా. మిస్టర్ ఖాజా వెళ్ళి కూర్చోండి. ఈరోజు స్టూడెంట్స్ నేను మీకు ఇస్తున్న టాపిక్ ఏంటంటే పొడుపు కథలు. మీరు మమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతారు అండ్ మేము మా బ్రెయిన్ వాడి, మా అత్యంత తెలివైన బ్రెయిన్ ని వాడి, అత్యంత షార్ప్ అయిన బ్రెయిన్ ని వాడి మేము ఆన్సర్ చెప్పబోతున్నాం. చూస్తారు ఈ రోజు మా నలుగురిలో తెలివి పరులు ఎవరో అనేది మీకు అందరికి తెలిసిపోతుంది. సో నించండి, మీ పేరు చెప్పండి, దాని తర్వాత పొడుపు కథ అడగండి. ఫ్రెండ్ లయ లయ లయ, నువ్వు చేసావేదో మాయా, నువ్వో పెద్ద కుయ్యా, నువ్వో పెద్ద ఆయా. లయ పాట అనగానే మనకి గుర్తొచ్చేది శృతి, లయ, పల్లవి, చరణం. నీ పేర్లోనే లయ ఉంది కాబట్టి లయలో ఒక పాట పాడమ్మా. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములని గుడికొచ్చే సిన్నదో సిన్నది. వెంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న పాట ఏంటి? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను. తీసుకెళ్ళండి మరి, తీసుకెళ్ళండి మరి. ఇంకా లయ మిగలదో అటు తీసుకెళ్తే. మిస్ లయ పొడుపు కథకి వెళ్ళిపోదాం మనం. కరిగిపోతుంది కానీ ఐస్ కాదు, జారిపోతుంది కానీ నూనె కాదు. ఈ జుట్టు నాకు తెలిసి నీ మనసు. సబ్బు సబ్బు కరెక్ట్. నెక్స్ట్. హలో అక్క, మై సెల్ఫ్ స్వాతి. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జాబిలిలో నిన్నే కోరితి నిన్నే చేరితి నానా నానా. స్వాతి చినుకై రావే. ఇదే తగ్గించుకుంటే మంచిది. స్వాతి స్వాతి అంటూనే చిన్నదో చిన్నదో. ఓకే సెలెక్ట్ విచ్ వన్. శ్రీముఖి అక్క స్వాతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. పొడుపు కథ ప్లీజ్. పడితే పగిలిపోతుంది కానీ అర్థం కాదు, దాన్ని ఉపయోగించాలంటే పగలగొట్టాలి. గుడ్డు 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 పగిలిద్ది. కొంచెం గ్యాప్ ఇవ్వు, మాకు కూడా చెప్పే అవకాశం. మాకు తెలియదు అనుకుంటున్నావా? మాకు వచ్చు స్వాతి ఆన్సర్, కానీ ఆయనకి షుగర్ కదా, షుగర్ కదా. నెక్స్ట్. మై నేమ్ ఇస్ దేవిక. గెట్ అవుట్ మై స్టూడియో. ఓకే దేవిక, నీ పేరు దేవిక, నీ పేరు దేవిక. వాపిక జిలకా జిలకా గోరింకాయ్. పొడుపు కథ. చిల్లు ఉంటుంది కానీ నోటు కాదు, నీళ్ళల్లో ఉంటుంది కానీ బోటు కాదు. గారు గారు నీళ్ళలో ఎత్తరా? పానీపూరి. నిన్ను కన్నా దేవుడు కనిపిస్తే ఎన్కౌంటర్ చేసేస్తా. ఎందుకు ఇంత తెలివిగా పుట్టించారు నిన్ను? నమస్తే అక్క. అదేంట్రా, నేను నిన్ను బావాన్ని పిలుద్దాం అనుకుంటున్నా, నన్ను అక్క అనేసి. ఆరడుగులుంటాడా? సరిగ్గా 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 నిలవదెందుకే? మహేష్ మహేష్. యు మీన్ మమ్మమ్మమ్మమ్మమ్మ. అడుగు. లోపల వాటర్ ఉంటాయి అని కొబ్బరి బోండం కాదు, అందరు దహాన్ని తీస్తుంది అని కుండ కాదు. వాటర్ బాటిల్. యా కరెక్ట్. థాంక్యూ మహేష్. నెక్స్ట్. నిన్ నాని. ఏయ్ నాని నాని మాయల నాని. నాని నీ వయసు ఎంత? నా వయసు వచ్చేసి మర్చిపోయా.
నీ వయసు ఎంత అబ్బాయి? ఎంత ఉండాలి? ఒరే మేము వయసు అడిగాం, ఎంత ఉండాలి ఏంట్రా? నీ ఏజ్ ఎంత? 16. Plus 2. What do you do in life? Enjoy. Enjoy. కాదు భయ్యా, ఇప్పుడు నేను బతకడానికి యాంకరింగ్ చేస్తా. 18 లో ఉన్నప్పుడు చదువుకుంటుండే నేను. నువ్వేం చేస్తున్నావు అలాగా? నేను అదే ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. బాగా ముదిరిపోయిందిరా మీక. సరే పొడుపు కదా అడిగేసి. మెత్తగా ఉంటుంది కానీ క్లాత్ కాదు, ఎగురుతో ఉంటుంది కానీ బాల్ కాదు. బోరా బెలూన్. ఎస్ సింపుల్ గా నీకు ఎట్లా తెలిసిందో చెప్పు. బుగ్గల గురించి బుగ్గలని తెలుస్తాయి. రఘువరంలా ఉన్నావు చెప్పారు ఎవరన్నా? చెప్పారు. ఎవరు రాళ్ళు? మీరే మీరే. హే థ్యాంక్ యూ, యూ ఎంజాయ్ యువర్ పండుగ. నెక్స్ట్ సిద్ధు. సిద్ధు ఆర్ ద రాయ్ బిగ్ ఫ్యాన్ అక్క నీకు. సిద్ధు సిద్ధు. యా సిద్ధు చెప్పు. నొక్కుతూ ఉంటాం కానీ మొబైల్ కాదు, గోడ మీద ఉంటుంది కానీ గడియారం కాదు. ఏంటి? అరే స్విచ్ 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 స్విచ్. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతతో పొడుపు కథల రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇప్పుడు అసలు సిసలైన కామెడీ రాని ఘట్టం మొదలవబోతుంది, కాబట్టి వెళ్ళి కూర్చోండి. ఓకే ఇప్పుడు మీ అందరిని నవ్వించడానికి వచ్చేసాడు మిస్టర్ ఆర్జీ బాల. ఊదు మరి దమ్మే పట్టి హాయ్ తమ్ముళ్ళు, హాయ్ బంగారాలు. మన బ్యాచ్ లో ఉంటారు చాలా మంది ఆణిముత్యాలు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జాతి రత్నాలు. దీపావళి రోజు కాలుస్తాం టపాకాయలు. ఈ రోజు నా కంటెంట్ ఇంటర్మీడియట్ పిల్లకాయలు. అయితే ముఖ్యంగా ఇంటర్మీడియట్ అమ్మాయిలు, వీళ్ళ ఇళ్లలో ఇన్నోసెంట్లు, కాలేజీలో దుబాయ్ సెంట్లు. అయితే ఫస్ట్ డే కాలేజ్ లో ఎలా ఉంటది? కాలేజ్ కి అందరు వస్తారు. హాయ్ నా పేరు రమ్య. అవునా నా పేరు లయ. ఇలా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో క్లాస్ లో మేడం వస్తుంది. జుంకు చిక్కుం జుంకు చిక్కుం జుంకు చిక్కుం. సో హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళి. సో మరి స్టూడెంట్స్ ఈ రోజు క్లాస్ కి ఫస్ట్ డే కాబట్టి మిమ్మల్ని మీరు క్లాస్ కి ఇంట్రడ్యూస్ చేసుకోండి. అమ్మా నువ్వులే అన్నాడు అమ్మాయి లేస్తుంది. నీ పేరేంటి? నా పేరు లయ టీచర్. ఓకే మరి హాబీస్ ఏంటమ్మా? మరి నా హాబీస్ వచ్చి గుడిగుడి కొంచెం గుట్లో రాగం చెమ్మ చెక్క చారడేసి మొగ్గ. అనగారు అనగ నుంచి ఒకడు ఏ ఐ లవ్ దిస్ మగ్గ. వెంటనే టీచర్ కోపం వస్తుంది. ఎవడరా వర్స్ట్ ఫెయిల్ అవ్వాడు, మొగ్గలో జోకులు వేస్తున్నాడు. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే ఒక్కొక్కడికి కూడా బొగ్గలు పగులుతాయి. రాస్కే క్లాసుల్లో ఎలా ఉంటారంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్లు, ఈ అమ్మాయిలు మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా అంటే బాయ్ ఫ్రెండ్ తో బైక్ మీద రాడు మొహం కనిపించకుండా కట్టుకునే మాస్క్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉంటారు. అయితే ఈ టీచర్ ఇంకో లేపిద్ది, ఆడు ఎదురుగా కూర్చొని లయాన్ని చూస్తా ఉంటాడు అనమాట. ఎనకను సైడ్ కొడతా ఉంటాడు. లయ పట్టించుకోదు. పక్కన ప్రియా వస్తే లయ్యా లయ్యా నిన్నే చూస్తున్నాడే ఎలా కన్నార్పకుండా. ఈ అమ్మాయి ఎనక్కి తిరిగింది. లయ్యా ఏంటో వాడు ఎలా చూస్తున్నాడు నా వైపు. అబ్బా మా ఇంటామంట లేదు ఎలా చూడము ప్లీజ్, నన్ను అలా చూడద్దాం. లోపల మురిసిపోద్ది. ఏంటి వీడు? సో ఇలా అవుతూ ఉండగా వీడు లవ్ లెటర్ రాస్తాడు ఈ అమ్మాయికి ఇద్దామని. లవ్ లెటర్ ఇచ్చేస్తాడు లైక్ తీసుకెళ్ళి నానిగాడు. ఈ నానిగాడి పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే భయ్యా, వీడు ఈడియట్ సినిమాలో చంటిగాళ్ళ బిహేవ్ చేద్దాం అనుకుంటాడు, కానీ వీడు జాతి రత్నాలు బంటి గట్టు టైప్ అనమాట. బంటి బాబు నేను అంటే చంపేస్తా. సరే వీడు వెళ్ళి లవ్ లెటర్ ఇస్తాడు. లయ చదివేస్తూ ఉంటుంది సీరియస్. పక్కన ప్రియా వచ్చి అడిగింది, లయ్యా లయ్యా ఎందుకే ఏడుస్తున్నావు? చూడవే నా చిన్ను నాకు లవ్ లెటర్ రాశాడే. ఎండిపోయిన బనులో ఉంటాడు చిన్న అంట. ఏమి రాశాడే నీ కోసం కవిత? చదివిద్ది వెంటనే. కుక్క అంటుంది బాబావ్ నీ మీద పుట్టింది లవ్ లవ్, నీ మీద పుట్టింది లవ్ లవ్. నువ్వు ఒక దానిమ్మ, మీ అమ్మను చేస్తాను అమ్మమ్మ. చూడవే ఎంత బాగా రాశాడు, మా ఫ్యామిలీ కోసం కూడా కేర్ తీసుకుంటున్నాడే మా చిన్నుగాడు. వెంటనే తొక్కలే మా ఆవిడ కూడా రాశాడు. ఏ రాశాడే? బ్రెడ్ మీద జామా. ఆయన నేను మా చిన్ను కలిసి ఉంటున్నామని మీ అందరికి కుళ్ళు, ఇంకా మాకెవ్వరు వద్దు, చిన్ను నేను అంతే అని వెళ్ళిపోతారు. చిన్ను నీకు మీ మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా, డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? వీడు
నన్ను డాడీని చేసే నువ్వంటే నెక్కి ఇష్టం. అయితే వీళ్ళ మధ్య చిన్న చిన్న అలకలు గొడవలు ఉంటాయి, అలాంటి టైంలో మాట్లాడుకోరు. ఆ టైంలోనే చూసి కాలేజ్ ఫంక్షన్స్ వస్తుంది, కాలేజీలో ఫంక్షన్ అవుతుండే మీకు. అలాంటి ఫంక్షన్స్ కి అమ్మాయిలను చేయాల కట్టేస్తారు. కట్టి హే రమ్య ఎలా ఉంది శారీ, నాది ఇంతమంది బాగుంది బాగుంది, ఆడి మాత్రం బాగుందని చెప్పడు. దాంతో ఆడే తిరిగి చుట్టూ తిరుగుతా ఉంటది అనమాట. ఇప్పుడు సచ్చినోడే ఒక్కసారైనా బాగుందని చెప్పరా. వీడిలా కాదు, నాకు ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి పంపిస్తాడికి అందంగా లేనా అసలేం బా నీడు జోడు కాన్. ఆ రీల్ చూడగానే ఆడ కిస్మైలీ పంపిస్తాడు అనమాట. చూడమే నా చిన్న ఏం పంపించాడో నాకు కిస్మైలీ. ఇంతలోకి కల్చరల్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఈ అమ్మాయి డాన్స్ చేస్తా ఉండదు అక్కడ. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే లేలేత నడుము మీద మడత. రే నా పొరిరా అంటాడు. రే ఎవడరా రే, మళ్ళీ మొగ్గుల జోకులు వేస్తే ఒక్కొక్కడికి కూడా బొగ్గుల బగులతో అర్థమైందా. సో ఇలా ఇంటర్మీడియట్ లో వచ్చే లవ్ స్టోరీస్ అనేవి చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నా కూడా కొన్ని రోజుల తర్వాత మనకు అవే ఒక స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతాయి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆర్జే బాలా, ఎందుకంటే నీ కంటెంట్ కి నేను చాలా రియల్ గా కనెక్ట్ అయ్యాను. ఇమానియల్ నీకు ఎలా అనిపించింది? యా ఆర్జే బాలా చాలా బాగా చేశారు, అందరిని ఇంటర్మీడియట్ కి తీసుకెళ్లారు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ మిస్టర్ గుమాస్తాస్. ఆర్జే బాలా సూపర్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి మీ అందరిని నవ్వించడానికి మీ పొట్ట చెక్కెలైపోద్ది. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీ నోటికి మీ టీవీకి కూడా ప్లాస్టర్ వేసేసేయండి. ఎందుకనంటే ఆ ప్లాస్టర్స్ ఊడేంత నవ్వించడానికి మన ముందుకి వస్తాడని చెప్పబోతున్న నూకరాజు నేను చెప్పేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ మహేంద్ర. ఆర్టిస్ట్ గురించి అప్పటికి వచ్చాను, నేను కూడా ఆర్టిస్ట్ అవుతాను అనుకున్నాను. ఒక రోజు టీవీ చూస్తుంటే పంచప్రాధన్ టీవీలో వచ్చాడు. బా ఎలాగైనా పంచప్రాధన్ ఇన్స్పిరేషన్ తీసుకుని టీవీలోకి వెళ్ళాలని అనుకున్నాను, ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. ఎందుకు అనుకున్నారా? బొంగు ఏ కామెడీ చేయని ఆయన ఆర్టిస్ట్ అయినప్పుడు నేను ఆర్టిస్ట్ అవడం తప్పు లేదు కదా. కాదురా, ఏ కామెడీ చేయకుండానే ఆర్టిస్ట్ అయ్యాను. లేదన్నయ్య బొంగుగాడు అయ్యావనన్న. ఒక ఆర్టిస్ట్ కి మనిషికి తేడా ఏంటో చెప్పనా అన్న. ఏంటి? చిన్న మ్యాజిక్ ఉంటుంది అందులో. ఒక మనిషి చిన్నప్పుడు పెద్ద అనుకుంటే చాలా ఈజీగా అవుతాడు, కానీ పెద్ద అయ్యాక చిన్నగా అవడం చాలా కష్టం. కానీ ఒక ఆర్టిస్ట్ కింద నుంచి పైకి వెళ్ళడం చాలా కష్టం, కానీ పైనుంచి కిందకి రావడం చాలా ఈజీ. సో నేను కూడా ఎలాగైనా బట్టదలతో ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నాను. బట్టదలతో కాదురా, పట్టుదలతో. అది మీకు తెలియని విషయం ఏంటంటే ఆ పట్టుదల వల్ల బట్టదల వస్తుందని సంగతి ఎవరికీ తెలియదు. ఆర్టిస్ట్ అవుతాడు మా నాన్న దగ్గరికి వెళ్ళాను అన్న. నేను ఆర్టిస్ట్ కి నిలబడుతున్నాను అన్నాడు. సరిగ్గా ఇడు కోటర్దా దీడు కాల్ మీద ఇడే నిలబడలేదు, ఆర్టిస్ట్ గా నిలబడతాడంటే. వెళ్ళి ఇది ఎలా ఉందంటే అన్న, లవర్స్ రొమాన్స్ చేసుకుంటాక ఏదైనా సైలెంట్ గా ఉండే రూమ్ కి తీసుకెళ్ళరా అంటే లైబ్రరీ రూమ్ కి తీసుకెళ్ళాడంట. హైదరాబాద్ లో నువ్వేం చేస్తావు అన్నాడు. నాన్న నేను నూకరాజులో యాక్టింగ్ చేస్తాను అన్న. బొంగ అడిగి యాక్టింగ్ కాదు, ఇంకా అని చూసి నువ్వేం చేస్తావరా? నా జీవితం ఎలా అయిపోయిందంటే అన్న, ఈ రోజు నా పర్సనాలిటీ అని తెలుసు కూడా ఇంట్లో లైట్లు కట్టేసి కూర్చుని క్రోమ్ లో వీడియోలు చూసుకున్నట్టు అయిపోయింది. నీకు పెళ్ళైందా? ఫస్ట్ నైట్ ఆ రోజు నీది? అవునక్క. ఎందుకు వచ్చావు షూట్? జాతిరత్నాలు నిలబెట్టడానికి వచ్చాను. మరి అక్కడ ఎవరు ఉన్నారా? అది కాదు నాన్న, ఇండస్ట్రీకి వెళ్ళి నువ్వేం చేస్తావురా అన్నాడు. నాన్న ఇండస్ట్రీకి వెళ్ళి నేను సినిమా యాక్టర్ అయ్యి డబ్బులు బాగా సంపాదించాను అన్నాడు. ఎదవ రాత్రి సినిమాకి వెళ్తే డిబ్బులు డబ్బులు అన్నట్టు ఇప్పుడు, కానీ సినిమా యాక్టర్ డబ్బులు సంపాదించానంట. సర్లే మా నాన్న అడిగాను, నాన్న ఎలాగైనా హైదరాబాద్ వెళ్ళి ఆర్టిస్ట్ అవుతాను అన్న అంటే సర్లే ఎలా ఏడుతావు వేడని పంపాడన్న. అప్పుడు నాకు ఎంత ఆనందం వేసింది అంటే అన్న, మనల్ని వదిలేసిన గర్ల్ ఫ్రెండ్ మనకంటే దానికి దరిద్రమైన మొగుడు వస్తే అది మన కంటికి కనిపిస్తే మనకి ఎంత ఆనందం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆనందం వినిపించింది అన్న. మా నాన్న ఎలా ఒప్పుకున్నాడని కాదని మా ఫ్రెండ్ కూడా చెప్తాను వెళ్ళాను అన్న. ఒరే బాబా నేను హైదరాబాద్ వెళ్తున్నాను రా ఆర్టిస్ట్ అవడానికి రా. ఆర్టిస్ట్ అవడానికి హైదరాబాద్ నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అన్నాడు. ఆర్టిస్ట్ అయి నేను ఊరిని మారుస్తాను అన్నాడు. ఎవరు నిన్న 2,000 రూపాయలు నోట్ చెల్లరే మార్చలేదు, ఈ ఊరిని మార్చేస్తాడంట.
లేదు బాబు నేను చాలా ఫైర్ మీద ఉన్నాను రా అన్నాడు. ఇప్పుడు ఎలాగ ఫైర్ మీద ఉంటావు, హైదరాబాద్ వెళ్ళాక బార్ షాప్ లో బీర్తో ఉంటా మాత్రం తెలియదు నాకు. ఎలాంటోడంటే అన్న బాడీ స్ప్రే మీద కంప్లైంట్ ఇస్తాను అన్నాడంట. ఎందుకు రా అని అడిగితే 1 ఇయర్ నుంచి వాడుతున్నా ఒక్క అమ్మాయి కూడా దగ్గర రావట్లేదు అన్నాడంట. సర్లే కదా ఇదంతా చెప్పాను కదా, నేను అందరికి చెప్పబోతు బాగోదు అన్న గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పానండి. సరే నేను ఇండస్ట్రీకి వెళ్తానే. నేను ఏంటి నీతో సంబంధం మాట్లాడితే కాదు బాబు, హైదరాబాద్ లో ఆర్టిస్ట్ అవుదామని. నువ్వు ఆర్టిస్ట్ అవుదామని సర్లే ఈ చైన్ తీసుకుని మంచి జాగ్రత్తగా వెళ్ళరా అన్నది. సరే చైన్ అలాగేస్తుంది కదా, నేను ఎలివేషన్ డైలాగ్ కూడా ఇచ్చానన్న. బంగారం నేను హైదరాబాద్ వెళ్తాను కదా, హీరోగా తిరిగిరానా లేకపోతే విలన్ గా తిరిగిరానా లేకపోతే కమెడియన్ గా తిరిగిరానా, ఏమొస్తా తెలుసు కానీ ఊచా ఇచ్చిన చైన్తో మాత్రం తిరిగిరారా బాబు? ఏంటి బంగారం నా మీద నమ్మకం లేదా అన్నది. మా నాన్న ఇలాగే చెప్పి వెళ్ళాడంట. ఏంటి రాలేదో చైన్? చైనే కదా మా నాన్నే తిరిగి రాలేదు ఇండస్ట్రీ నుంచి. సర్లే కదా అని నువ్వు ఎలాగైనా చెప్పు బంగారం, నేను 10 రోజుల్లో టీవీలో వస్తానన్న. ఈ మాట సంవత్సరం నుంచి చెప్తున్నావు, 10 రోజులకు ఒకసారి ఇంటికి వస్తున్నా కానీ టీవీలో మాత్రం రావట్లేదు నువ్వు. బేసిక్ గా అన్న ఈ ఆర్టిస్ట్ జీవితం ఎలాంటిదంటే జారుడు బల్ లాంటిదన్న. పైనుంచి జారడం ఈజీ, మళ్ళీ జారిన కానీ మళ్ళీ పైకి ఎక్కడం చాలా కష్టం. ఇండస్ట్రీ కూడా అంతే అన్న, కింద నుంచి పైకి వెళ్ళడం చాలా కష్టం, మళ్ళీ పై నుంచి కింద రావడం చాలా ఈజీ. ఇదన్న ఆర్టిస్ట్ కష్టాలు ఎలా ఉంటాయి. మిస్టర్ ఇమాన్యుయల్ హౌ డిడ్ యు లైక్? సూపర్ రా, థాంక్ యూ, బాగా రాసుకున్నారు. Yes, Mr. Gumasta. నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగుంది, సూపర్, ఆల్ ది బెస్ట్. హాయ్ స్టూడెంట్స్. ఒక ప్లంబర్ ఒక గొట్టం చూసి ఎంత ఎక్సైట్ అవుతాడు, పెళ్ళైన ప్రతి మగాడు గట్టం కోసం కూడా ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటదంటే, మనకి ఎప్పుడు నిధులు చెప్పే పక్కింటి కూతురు ఏరెవరితో లేచిపోతే ఆ మౌన్ చూడడానికి మనం ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతాం, అంత ఉంటది. మామూలుగా వీళ్ళందరూ గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు ఏదో డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ లాగా ఫీలింగ్ ఇస్తారు, కానీ లోపల పీకేదే ఉండదు. అసలు మగాడంటే ఎవరో తెలుసా, అడవిలో తిరిగే సింహం లాంటోడు. నచ్చింది తినొచ్చు, అదే ఈ ఒక్క ఘట్టం వల్ల జూలో సింహం లాగైపోతుంది, పెట్టిందే తినాల్సి వస్తుంది. ప్లంబర్ గొట్టం మగాడికి ఘట్టం ఇష్టమే, నేను కాదనట్లేదు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. ఘట్టం వల్ల మగాళ్ళకి తప్పదు భారీ మూల్యం. ఒకతను నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద ఒక వెహికల్ తగిలి కింద పడిపోయిండు, అక్కడేం జరిగినట్టు యాక్సిడెంట్ జరిగినట్టు. ఆ ఒకతను కత్తి తుంగి ఒకటి పొడిచిండు, చచ్చిపోయిండు, అప్పుడేం జరిగినట్టు మటర్ మటర్. ప్రపంచంలో ఏ మగాడైనా పొద్దున కల్లా ఏదైనా ఒక వస్తువు కొండంటే దానికి ఏం జరిగినట్టు, నైట్ ఘట్టం జరిగితేనే ఏ వస్తువు కొనేది. అది చేతికొన్న వాచ్ ఎప్పుడు కొన్నా ఘట్టం తర్వాతే కొన్నాడు. అసలు మగాళ్ళందరూ ఎక్కడ వీక్ అవుతారో తెలుసా, పగలంతా పల్లె వెలుగు బస్సు లాగా తిరిగే ఈ మగాళ్ళు నైట్ అవ్వగానే నైట్ల చుట్టూ తిరగటం వల్లే. మామూలుగా మనం జీవితంలో బాగుపడాలి అంటే కొన్నిటికి నో చెప్పాలి అన్న. నీకు రోజుకి షూట్ కి 10,000 ఇస్తారు, అవును, కానీ ఈ రోజు షూట్ కి 2,000 ఇస్తా అంటే నువ్వేం చెప్తావు? నో ఐ కాంట్. నీకు మందు అలవాట్లేదు, అవును. ఫ్రెండ్స్ బాగా ఫోర్స్ చేస్తే ఏం చెప్తావు? నో ఐ కాంట్. మరి శ్రీముఖు గారు కిస్ ఇస్తా అంటే? ఎస్ ఐ వాంట్. మరి ఇంక నువ్వేం బాగుపడతావు? అరే పిచ్చోడా, మందు తాగినా తాగకపోయినా బాగుపడతాం తెలియదు, కానీ అంత అందమైన దేవత ఒక ముద్దిస్తే బాగుపడతాం రా. నేనేమన్నా అంటే సెప్టిక్ ట్యాంక్ పక్కన నిలబడితే స్మెల్ రావటం, గట్టం కోసం చూసే మగాడు నాశనం అయిపోవటం కామన్ అంటున్నా. ఫస్ట్ నైట్ రోజు ఏదో పీకుదాం లోపలికి వెళ్తాడు, ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే తలుపుకున్న గొల్లెం కూడా బెకలేడు. ఫస్ట్ నైట్ నైట్ ఎందుకు చేస్తారు తెలుసా, ఎందుకంటే సింబాలిక్ గా మగాడు ఆ రోజు నైటే చీకట్లో కొట్టుకొని పోతాడని. మామూలుగా మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది ఘట్టం కోసం, చాలా జాగ్రత్తగా చేశాడు. ఏంట్రా అంత జాగ్రత్త అంటే, మా ఫ్రెండ్ లాంటోడే ఏ సాహసం ఏం చేసేటప్పుడు నిప్పుల పర్యవేక్షణలో చేయాలని చెప్పేసి ఘట్టం పెట్టుకుని చేసిండంట. ఇలా ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ 2 అంకెలే ఉంటాయి, కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి 6 అంకెల డిజిటల్ నెంబర్ ఉంటుంది చూడండి, అలా ఉంటది. ఘట్టం వల్ల మగవాళ్ళు ఎవరు ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వకూడదు, ఇలా ఉంటది.
కాజా చాలా బాగా చేసావు కాజా సూపర్ బాగా చేసావు సూపర్ నూక్రాజ్ కాజా సూపర్ కాజా బాగా చేసావు కాజా మంచి కంటెంట్ నేర్చుకున్నావు కానీ ఆ గట్టం ఏంటంటే నాకు ఎందుకు ఇది రియల్ బయోపిక్ లా అనిపించింది సూపర్ ఆల్ ది బెస్ట్ యువర్ గట్టం థాంక్యూ అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా అప్పుడే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ గట్టం చేసావా హాఫ్ అన్ అవర్ అయిపోయిందా హాఫ్ అన్ అవర్ గట్టం చేసాడు రండి महेंद्र मरी इमान्युएल टीम तरफ नीचे बाला एंड खाजा इधर नव्वर का इधर गेलिंदर नव्वर मन के मन मुझे रोड ब्लास्ट गो अब सैड ब्लास्ट पेलुद्ध एवर सैड ब्लास्ट पेलते एपिसोड गेल चूसम थ्री टू वन गो కాజా ప్రాక్టికల్ గా చేశాడు ఆర్జే బాల అంటే మనం ఇదేలా చేశాడు కాబట్టి నాకు ఆర్జే బాల గారికి ఇవ్వాలనుంది సో ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ తో పాటు 3000 రూపాయస్ గెలుచుకుంటుంది ఆర్జే బాల ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం చూస్తూనే ఉండండి జాతి రత్నాలు.